బీఆర్ఎస్ దోపిడీ పాలనకు చెరవ గీతం పాడేలా ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని రామగుండం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మక్కర్ సింగ్ రాజ్ ఠాకూర్ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఉదయం కుందన్పల్లి యాష్ పాండ్ లో కార్మికులను కలిశారు. ఈ సందర్భంగా రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ దోపిడీ పాలన తప్ప బీఆర్ఎస్ హయాంలో ఒరిగింది ఏమీ లేదని ఆరోపించారు. బీ పవర్ హౌస్ ను మూసివేయాలని కుట్రలు పండుతున్నారని పోరాటం చేసి బీ పవర్ హౌస్ ను కాపాడుకుందామని అన్నారు. రామగుండం ప్రాంత అభివృద్ధి కోసం చేతి గుర్తుపై ఓటు వేసి తనకు ఎమ్మెల్యేగా ఒక్క అవకాశం కల్పించాలని కోరారు. ఈసారి అందరూ కూడా మన కుటుంబ సభ్యుడు ఆశీర్వదించి ఒక నిర్ణయానికి రావడం జరం ఒక గొప్ప విశేషం. అదే మాదిరిగా సింగరేణి కార్మికులు కూడా ఎన్టీపీసీ కార్మికులు ఇతర ప్రాంతాల కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా ఖచ్చితంగా మార్పు చేద్దాం. ఈ 10 సంవత్సరాలు దోపిడీని అరికడదాం, మన ఊరిని వల్లకాడు చేసిన ఎమ్మెల్యేలను తరిమి కొడదాం అనేటువంటి ఒక ఆలోచన ప్రజలు ఉన్నారు. నాకు ఇంకా గుర్తుంది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో స్థానికంగా ఉన్న గ్రామానికే సొసైటీ ద్వారా మీరు ఎవరు లేపి అనుకున్న వాళ్ళు చిన్నగా పన్న ఏదో చేసుకునేవారు. ఇవాళ దోపిడీ జరుగుతారు. ఈరోజు మనకు నీళ్లు లేవు, మొత్తం వెల్లంపల్లి నుంచి రాష్ట్రానికి నీళ్లు పోతాయి. మన పొలాలకు నీళ్లు రావు, మన తాగడానికి నీళ్లు రావు. దాంట్లో దొరికి సావడం తప్ప దేనికి పనికొస్తలేదు. రామగుండం పవర్ హౌస్ బంద్ అయితే బతికిందే పవర్ హౌస్ మీద, దాన్ని చూసే ఈ ప్రాంతానికి అందరు వచ్చారు. అసలు పవర్ హౌస్ బంద్ చేయాలి. ఈరోజు కంకణ కట్టుకుని తిరుగుతుంది ప్రభుత్వం. దాని గురించి మళ్ళీ మన పవర్ హౌస్ మనం తెచ్చుకోవాలి. ఇవాళ రామగుండం స్టేషన్ డెవలప్ కావాలి. కుందనపల్లిలో ఉన్నటువంటి గ్రామాల వాళ్ళే ఈ దూరదర్శనం సంబంధించిన వ్యవహారం చేయాలి. ఆయుష్ పాయింట్ ఈ చుట్టుపక్కల ఉన్న యువత సొసైటీలకు చేసుకొని స్వయం ఉపాధి చేసుకునే కార్యక్రమం చేయాలి. దీంట్లో దోపిడీ జరగదు, జరగకుండా చేసే బాధ్యత నాది. ఇదిలా ఉండగా టీబీజీకేఎస్ సీనియర్ నాయకులు ఎండి అక్రమ్ తిరిగి ఐఎన్టీయూసీ గూటికి చేరారు. యూనియన్ సెక్రటరీ జనరల్ జగత్ ప్రసాద్ సమక్షంలో ఐఎన్టీయూసీలో చేరిన అక్రమ్ ను సింగరేణి కాంగ్రెస్ లేబర్ యూనియన్ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఈ నేపథ్యంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజ్ ఠాకూర్ అక్రమ్ కు శుభాకాంక్షలు తెలిపారు. కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గతంలో కాంగ్రెస్ ఐఎన్టీయూసీ సీనియర్ నాయకుడిగా వ్యవహరించిన అక్రమ్ చేరికతో స్థానికంగా కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని రాజ్ ఠాకూర్ చెప్పుకొచ్చారు. సీనియర్ కాంగ్రెస్ పార్టీ గతంలో నాయకుడిగా, ట్రేడ్ యూనియన్లో టీబీజీకేఎస్ నాయకుడిగా ఉంటూ మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, కార్మిక సంఘాలు బాగుంటాయి, సంఘాలు బాగుంటే కార్మిక వ్యవస్థ బాగుంటుంది, సింగరేణికి ప్రైవేటీకరణ చేయకూడదు అనే ఒక దాంతో పాటు ఈరోజు మైనార్టీలను ఏదన్నా ప్రభుత్వం ఆదుకున్నదంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీకి 4% రిజర్వేషన్ ఇచ్చి ఇలాంటి ప్రభుత్వం రావాలి. తెలంగాణ వస్తే బంగారు కుటుంబం అయితే అనుకున్నాం, కానీ ఈరోజు దోపిడీ పాలన జరుగుతూ ఉంది. ఈ దోపిడీ పాలన వ్యతిరేకంగా ఈ ప్రాంత అభివృద్ధి కొరకు నేను సైతం పోరాటం చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, ప్రజాహితం జరగాలి, అన్ని వర్గాల ప్రజలకు మంచి జరగాలి ఆలోచనతో ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన మా అక్రమ్ భాయ్ గారికి స్వాగతం. వారికి జనరల్ సెక్రటరీగా ఇప్పుడే జగత్ ప్రసాద్ గారు ఎంతో వారికి అభినందిస్తా ఉన్నాం. వాళ్ళతో పాటు ఇలా చాలామంది పెద్ద నాయకులు, కొన్ని ఏళ్ళు ఉన్నటువంటి భగవాన్ రావు గారు, తర్వాత శ్రీనివాసరావు గారు, టీఆర్ఎస్ నాయకులు, ఇతర ప్రాంతాల్లో సంతోష్ రావుతో పాటు ఇంకా చాలా మంది కూడా ఈరోజు జాయిన్ అవుతున్నారు. వారందరూ కూడా శుభాకాంక్షలు.